సో ఈరోజు టాపిక్ వచ్చేసి 5.1 7.1 అండ్ డాల్బీ అట్మాస్ హోమ్ థియేటర్ అనమాట. సో మనం బేసిక్ హోమ్ థియేటర్ గురించి మాట్లాడుకుంటే 5.1 అంటారు. అసలు ఈ 5.1 అంటే ఏంటి? 5.1 ఈజ్ నథింగ్ బట్ 5 స్పీకర్స్ ఉంటాయండి, ఒక సబ్బూఫర్ ఉంటుంది, దాన్నే మనం 5.1 హోమ్ థియేటర్ అంటారు. మీకు ఒక చిన్న లేఅవుట్ చూపిస్తాను, చూడండి. ఈ లేఅవుట్లో మనకి 5.1 హోమ్ థియేటర్ సెటప్ ఉంది. అది ఎలా అంటే, సెంటర్ స్పీకర్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ లెఫ్ట్ స్పీకర్ ఒకటి ఉంటుంది, ఫ్రంట్ రైట్ స్పీకర్ ఒకటి ఉంటుంది, అండ్ సరౌండ్ లెఫ్ట్ స్పీకర్ ఒకటి ఉంటుంది, సరౌండ్ రైట్ స్పీకర్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా 5 స్పీకర్స్ అనమాట. అండ్ 0.1 అంటే ఆ సబ్బూఫర్ ఉంటుంది కదా, సబ్బూఫర్ని 0.1 అంటాం. సో 5.1 హోమ్ థియేటర్ సెటప్ అనమాట ఇది. సో అలా మనం మూవీ వాచ్ చేస్తే మీకు అమెజాన్ ప్రైమ్లో కనబడుతుంటుంది పైన 5.1 అని, మూవీ పైన. ఆ 5.1 అంటే ఆ 5.1లో మనం ఆ మూవీ వాచ్ చేస్తే మనకు ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో వాళ్ళు ఈ మూవీని 5.1లో చూడమని వాళ్ళు చెప్పడం అనమాట. అది 5.1లో కేపబుల్ ఉంది, దానికి డాల్బీ సింబల్ 5.1 డాల్బీ డిజిటల్ అవుట్పుట్ వస్తుంది, 5.1లో చూడండి అని చెప్తారు. సో మనం అది చూసి ఎక్స్పీరియన్స్ అయితే ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాము. నెక్స్ట్ మనము 7.1 హోమ్ థియేటర్ గురించి మాట్లాడుకుంటే 7.1 ఈజ్ నథింగ్ బట్ 5.1 లాగానే ఉంటుంది, కాకపోతే సేమ్ ఎక్స్ట్రా స్పీకర్ ఎక్కడ అవుతుందంటే మనకి బ్యాక్ సైడ్లో ఒక ఎక్స్ట్రా స్పీకర్స్ వస్తాయి రెండు, అదే రేర్ సరౌండ్ లెఫ్ట్ అంటారు, రేర్ రైట్ సరౌండ్ అంటారు. సో ఈ రెండు స్పీకర్స్ యాడ్ అవడం వల్ల ఒక ఎక్స్ట్రా 2 స్పీకర్స్ యాడ్ అయ్యి దానికి 7.1 హోదా వస్తుంది. 5.1 కాస్త 7.1 అవుతుంది. సో 5.1కి 7.1కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అంటే ఎస్, డెఫినెట్గా ఉంటుంది. 5.1లో కన్నా 7.1లో కొంచెం ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్, ఇంకా కొంచెం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు మీరు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్. సో చాలా మందికి ఈ క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది, అసలు డాల్బీ అట్మాస్ అంటే ఏంటబ్బా, చాలా మంది థియేటర్స్ చూస్తుంటారు డాల్బీ అట్మాస్. ఇట్లా డాల్బీ అట్మాస్ అంటే ఇట్లా మనకి 3D డైరెక్షన్లో సౌండ్ రావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కార్ మూవ్ అవుతే నిజంగా లెఫ్ట్ సైడ్ నుంచే సౌండ్ వస్తుంటు, లేకపోతే పక్షులు ఇట్లా మనకి చుట్టూర తిరిగినప్పుడు పక్షులు ఎలా అయితే చుట్టూర తిరిగితే అలా సౌండ్ వస్తుంది కదా, ఆ 360 సౌండ్ కానివ్వండి. ప్లస్ మనకి ఇట్లా వర్షం పడ్డప్పుడు పైన నుంచి ఎలా సౌండ్స్ వస్తాయో అలానే థియేటర్లో కూడా అలానే ఎక్స్పీరియన్స్ రావాలంటే ఒక హోమ్ థియేటర్లో మనం డాల్బీ అట్మాస్ అనేది పెట్టుకుంటే మీరు సేమ్ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రియల్ లైఫ్లో ఎలా అయితే ఉంటుందో అలానే డాల్బీ అట్మాస్లో కూడా ఉంటుంది. సో డాల్బీ అట్మాస్లో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే దాన్ని మనం 5.1.2 అంటారు. ఇప్పుడు దాకా మీకు 5.1 చెప్పాను, ఆ 0.2 అంటే ఇప్పుడు మీకు ఒక చిన్న లేఅవుట్ చూపిస్తాను చూడండి. ఈ 0.2లో మనకి ఆ హై ఛానల్స్ అంటారు అనమాట, పైన 2 స్పీకర్స్ ప్లేస్ అయి ఉంటాయి, ఏదైతే మన రెయిన్ సీన్స్ కానివ్వండి, థండర్ సీన్స్ కానివ్వండి, పైన నుంచి వచ్చే ఆకాశం నుంచి సీన్స్ కానివ్వండి, లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి వచ్చే రేస్ సరౌండ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ఫార్మాట్లో రన్ అయ్యి డాల్బీ అట్మాస్ ఫీల్ వస్తుంది అనమాట మనకి, 3D సౌండ్ అనేది కలుగుతుంది అనమాట దానివల్ల. సో ఎక్స్ట్రా వచ్చేసి మనకి ఆ సీలింగ్ స్పీకర్స్లో ఇట్లా 2 స్పీకర్స్ ఉంటాయి. సో దాన్నే మనం 5.1.2 అంటారు, లేకపోతే మనం ఇంకొకటి ఉంది 7.1.2 అంటారు. 5.1.2 లేకపోతే 7.1.2, ఆ ఎక్స్ట్రా 0.2 అనేది మనకి డాల్బీ అట్మాస్ మాడ్యూల్ హై ఛానల్స్ అనమాట. సో మనం దీంట్లో ఎంత కావాలని వెళ్ళచ్చు, 5.2.4కి వెళ్ళచ్చు, 2 సబ్బూఫర్స్ పెట్టుకొని 4 సీలింగ్ స్పీకర్స్కి వెళ్ళచ్చు, లేకపోతే 7.2.4కి వెళ్ళచ్చు, 2 సబ్బూఫర్స్ పెట్టుకొని 4 సీలింగ్ స్పీకర్స్ వెళ్ళచ్చు విత్ 7 స్పీకర్స్ ఇన్ ద ఇయర్ లెవెల్. సో అలా ఫార్మాట్ అనేది మనకి ఎంత ఇమర్సివ్ కావాలంటే అన్ని స్పీకర్స్కి వెళ్ళచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా డాల్బీ అట్మాస్, ఇవన్నీ డాల్బీ అట్మాస్ మాడ్యూల్స్ అనమాట. సో మీరు చూసారు కదా 5.1 అంటే ఏంటి, 7.1 అంటే ఏంటి, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి. ఈ వీడియో ద్వారా మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ వీడియోస్లో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీకల్ అడ్వాన్స్మెంట్స్ తీసుకొస్తాను మీ ముందుకి.